చేసిన సోదరులకు సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రేపు ఏప్రిల్ 17 జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నిలబడి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సుల కోసం, మీ అందరి ఓట్ల కోసం ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక విషయం అయితే తెలియజేసుకోవాలి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి. ఈరోజు దేశంలో మనం ఇంత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మన రాష్ట్రంలో బలహీన వర్గాలకి, దళితులకి ఏ విధంగా సమానంగా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి తీసుకునే మన ముఖ్యమంత్రి ఈ పథకాలన్నీ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా దళితులకి విద్యాభ్యాసం ఇచ్చే దాంట్లో ఎటువంటి లోపాలు జరగకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా చెప్పారో, విద్య అర్హత దళితులకి ఎవరికైనా సరే చదువుకోవడానికి అర్హత ఉంది, డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి వాడు విద్యకి అర్హుడే అని చెప్పి ఏ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాలన కొనసాగిస్తున్నారు. చూడండి, గత 22 నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఆ పథకాల్లో కొన్ని పథకాలు చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా అమ్మ ఒడి పథకం, పిల్లకాయలను విద్యను స్కూళ్ళకు పంపితే తల్లిదండ్రులకు ఇచ్చే అమ్మ ఒడి పథకం దేశంలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పథకం మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పెట్టారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకం. ఆ పథకాన్ని ఇంకా ఎన్నో రోగాలకి వైద్యం అందించే విధంగా అనారోగ్యానికి ఏ కారణమైన హాస్పిటలైజ్ అయితే ₹1000 పైన అయితే ప్రభుత్వమే భరించే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఎన్నో పథకాలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు కానట్టు పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు. రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం, విద్యార్థుల కోసం అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి కానుక, ఫీజు రీఎంబర్స్మెంట్, గోరు ముద్ద, ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల కోసం, మహిళల కోసం ఆసరా పథకం కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా మహిళలకి, విద్యార్థులకి, బలహీన వర్గాలకి, మైనారిటీస్కి అందరికీ మేలు చేసే విధంగా పథకాలన్నీ అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాదు, సంక్షేమ పథకాలు అమలు చేయటంలోనే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా ఏ విధంగా ముందుకు పోతున్నామో చూడండి. నాడు నేడు పథకం దేశంలో ఎక్కడా లేదు. ఈ పథకం మన రాష్ట్రంలోనే సుమారుగా 16,000 కోట్లతో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే 3 ఏళ్లలో మన గ్రామాల్లో ఉండే పాఠశాలని, వైద్యశాలని పూర్తిగా పట్టణాల్లో ఉండే పాఠశాలలు, వైద్యశాలలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మన రాష్ట్రంలో. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుపోతూ ఉన్నారు. ఈ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయడం కోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థని దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. ప్రతి పథకము వాళ్ళ వాకిట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థగా పథకాలను అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా తీసుకొచ్చే దాంట్లో భాగంగా గ్రామ సచివాలయాన్ని గ్రామాల్లో స్థాపించడం జరిగింది. గ్రామ సచివాలయంలోనే ఆ గ్రామానికి సంబంధించిన రైతుల సమస్యలు కానీ, పట్టాల విషయం కానీ, ఏ సమస్య అయినా గవర్నమెంట్కి సంబంధించిన సమస్య ఆ గ్రామంలో పరిష్కరించిన విధంగా గ్రామ సచివాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామ సచివాలయం అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సుమారుగా 4 లక్షల మందికి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఎన్నో పథకాలు నవరత్నాలలో పెట్టినవన్నీ కానివ్వండి, ప్రత్యక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలన్నీ చూసి
పాదయాత్ర ద్వారా ప్రజలు అన్ని వర్గాల సమాజంలో ఉన్న వర్గాలన్నీ ఏ కష్టాలు పడుతున్నారు ఏ సమస్యల్లో ఉన్నాయి అవన్నీ నవరత్నాల్లో పొందుపర్చి అమలు చేసుకుంటూ పోతున్న ముఖ్యమంత్రి గారి పాలనని మనం ఇంకా మెండుగా ఆశించాల్సిన ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా మెండుగా ముఖ్యమంత్రి గారి పాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దానికే ఇప్పుడు మనకి తిరుపతి ఉప ఎన్నిక ఒక అవకాశంగా వచ్చింది ముఖ్యమంత్రి గారికి మనం కానుకగా తిరుపతి ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి గారు పెట్టిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు మిగతా రెండు పార్టీల వాళ్ళు ఉన్నారు ఒక ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు జనాన్ని తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పార్టీ వాళ్ళేమో సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్తున్నారు ఎవరు అడ్డం పడినా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు ఆయన మాట చెప్పిన ప్రకారం సంక్షేమ పథకాలన్నీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న మీ శాసనసభ్యుడు 2019 ఎలక్షన్లో మీ శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డికి 29,000 మెజార్టీ ఇచ్చారు మీరు 39,000 అంటే సుమారుగా 40,000 మెజార్టీ ఇచ్చారు రేపు జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తికి అంతకు రెండింతల మెజార్టీ సుమారుగా 100,000 ఓట్ల మెజార్టీ కాళహస్తి నుంచి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మన గురుమూర్తి మనవాడు మీ ఊరి వాడు మన మనసముద్రం గ్రామం నుంచి వచ్చాడు కాబట్టి కాళహస్తి ప్రజలు 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీ గురుమూర్తికి కాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా అందరూ కూడా ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించి ఎందుకంటే పోలింగ్ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుద్ది ఈవినింగ్ 7 వరకు కూడా ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతి ఇంటికి పోయి చెప్పి అందరూ ఫ్యాను గుర్తుపై ఓటేసే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.